నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న, డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, ఈ ఏప్రిల్ నెలలో అసలు కర్కటక రాశి వారికి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం అంటే ఏంటమ్మా? ఓం గణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ 1/4/2024, 30/4/2024 ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిద్దాం. 2వ తారీఖున బుధుడు వక్రంలోకి వెళుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే 10వ తారీఖున మీనరాశిలోకి వెళ్తున్నాడు మళ్ళీ బుధుడు. అది ఆ విధంగా బుధగ్రహ సంచారం ఆ విధంగా ఉంది. 14వ తారీఖున రవి మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు. 24వ తారీఖున మీనరాశిలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు కుంభం నుంచి. 25వ తారీఖున శుక్రుడు తను ఉన్నటువంటి మీనరాశి నుంచి మేషంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. ఇది ఈ యొక్క ద్వాదశ రాశుల్లోని గ్రహ సంచారం యొక్క విశేషణ ప్రయాణాలు, విశేషమైనటువంటి ప్రయాణాలు ఇవి. సరే, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెలలో చెప్పాలంటే కనుక పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పదాలు, ఆశ్లేష 4 పదాలు. ఈ కర్కాటక రాశి వారికి కొంచెం అష్టమ శని వలన చిన్న చిన్న ఇబ్బందులతో నెల ప్రారంభం అవుతుంది. అయితే 9వ తారీఖున ఎలాగా మనకు తెలిసిందే ఉగాది, ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా. అయితే ఏమిటంటే కనుక ఈలోగా వచ్చేటటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఎలా అంటే కనుక ఈ అష్టమ శనితో కూడినటువంటి కుజుడు వలన కూడా కాస్త బళ్ళు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కర్కాటక రాశి వారికి నవమంలో చూస్తే రవి, రాహువు, శుక్రుడు ఓకే, అన్నీ బాగున్నాయి. దశమంలో బాగుంది. అయితే థర్డ్ హౌస్లో కూడా కేతు ఉండడం, ఇవన్నీ ఓకే. కానీ కొన్ని విషయాలలో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళతో చర్చించి నిర్ణయం తీసుకోండి. కుటుంబ ఐక్యత అనేది చాలా ముఖ్యం. అయితే కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక పర్వాలేదు, మా వాళ్ళందరూ నా మాట వింటారు అని మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళ నుంచి కూడా చిన్న వ్యతిరేకత ధోరణి కానీ మాట కానీ వస్తే టెన్షన్స్ పడతారు. అందువలన కొంచెం జాగ్రత్తగా అన్ని విషయాలు మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. అయితే ఏంటంటే అనవసరమైన చర్చలు అని చికాకులు కుటుంబంలో వస్తున్నాయని మీకు కోపాలు వస్తాయి. అందువల్ల ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే ప్రపంచాన్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. తర్వాత నవగ్రహ ఆరాధన అనేది చాలా ముఖ్యమైన విషయం అమ్మ. వీళ్ళకి ఆదిత్యాయ, సుమాయ, మంగళాయ, బుధాయ చ, గురు శుక్ర శనిభ్యచ, రాహవే కేతవే నమః అని రాహువుని కేతువుతో కూడినటువంటి ఈ నవగ్రహాలని కూడా వీలైనంత వరకు శనివారం పూట 9 ప్రదక్షిణాలు చేసి వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే శని అష్టములో ఉన్నాడు కదా, అందువలన కూడా తలకాయ నొప్పులు విడుకున్నాయి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే ఇంకొక విషయం చూస్తే చిన్న చిన్న మనలో ఉండేటటువంటి కొన్ని విషయాల్లో విద్యార్థులు విషయంలో కొంచెం ఏమైనా వీళ్ళు చూసి చూడనట్టు ఊరుకుంటే కనుక వాళ్ళు రేపొద్దున పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వటం కష్టం. అందుకని టార్గెట్ పెట్టి ఈ టార్గెట్తో మీరు చదివి పాస్ అయ్యి మార్కులు చూపిస్తే నేను పలానాది కొనిస్తానని ఒక చిన్న ఆశ పెట్టన్నా సరే విద్యార్థుల్ని తోసి మరీ చదివించండి. అది చెప్పదగిన సూచన. సరే, ఉగాది వచ్చేసింది. ఉగాది తరువాత ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం చూస్తే 14, వ్యయం చూస్తే 2. అందుకని ఉగాది తర్వాత పరిస్థితులు బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. తర్వాత పూజ్యత, రాజపూజ్యత 6, అవమానం 6, 2 బరాబరుగానే ఉన్నాయి. అయితే ఏంటంటే కనుక సామాన్యమైనటువంటి ఫలితాలు అయితే బాగున్నాయమ్మ. పూర్వార్ధ అంటే ఏంటంటే ప్రయత్న భంగాలు, ఆలోచనలు కూడా ప్రయత్న లోపాలు అలాంటివి ఏం లేకుండా కొంతవరకు ఉగాది తర్వాత కాస్త మన పరిస్థితులన్నీ కూడా మన దారికి ఈ యొక్క కర్కాటక రాశి వరకు వస్తున్నట్టే లెక్క. తర్వాత ఏంటంటే కనుక కొన్ని విషయాలందు స్పష్టత లేకపోవడం. అంటే ఏంటి, నేను ఇలా అనుకున్నాను, మీరు అలా చేశారేంటి అని అడిగే వాళ్ళు కూడా మనకు ఎదురుపడి ఎక్కువ అవుతారు. అందువల్ల మొట్టమొదటి మీరు క్లారిటీగా ఏ విషయమైనా సరే పెన్ను కాగితం తీసుకొని ఏదైనా సరే మాట మంతి మాట్లాడుకునేటప్పుడు కానీ వ్యవహారాలు చేసేటప్పుడు కానీ
కాగితం పెన్ను మీద పెట్టండి, నోటి మాటతో ఎవరికి అప్పులు ఇవ్వకండి, తీసుకోబాకండి. ఏదైనా సరే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న, వ్యాపారాల్లో ఉన్న ఉద్యోగస్తులైనా, ఏదైనా సరే సహోద్యోగులతో కానీ పై అధికారులతో కానీ తలకాయ నొప్పులు లేకుండా చూసుకోండి. ఆ విషయం బాగా గుర్తుపెట్టు. అలానే అమ్మ, వీళ్ళు ఒకవేళ కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఇల్లు కానీ ఒక ల్యాండ్ కొనాలనుకుంటే అలాంటి ప్రయత్నాలు చేస్తే నెలలో చేయొచ్చమ్మా? చేయొచ్చు. ఎలా అంటే ఉగాది తర్వాత చేయొచ్చు. ఉగాది తర్వాత మీకు బాగుందండి, ఉగాది తర్వాత చేయండి. ఉగాది ముందు మాత్రం వద్దు. ఆ 9 రోజులు మాత్రం ఏప్రిల్ 9వ తారీఖు వరకు ఆగండి. ఆఫ్టర్ ఉగాది చెయ్యండి. అలాంటి ప్రయత్నాలు మీకు బాగానే కలిసి వస్తాయి. అదేవిధంగా కొంచెం అనారోగ్య భావన లాంటివి కనిపిస్తున్నాయి, జాగ్రత్త, ఆరోగ్యం భాస్కర్ అది ఇచ్చేతన్నారు. అందుకని ప్రతిరోజు సూర్య నమస్కారాలు మానకుండా చేసుకోండి. ప్రతిరోజు మానకుండా మీరు సూర్యుడికి 3 సార్లు అర్ఘ్యం ఇచ్చి ఓం రవాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అని చదువుకోండి చాలు. లేదా ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అన్నారు. అందువలన ఈ కర్కాటక రాశి వారు ఆదిత్య హృదయాన్ని చదువుకున్నా కూడా అన్ని విధాలే యోగదాయకంగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక అద్దె ఇల్లు నుంచి కొత్త ఇల్లుకి మారడం, స్థల మార్పిడి. తర్వాత ఇప్పుడు సొంత ఇల్లు అయితే కనుక రిపేర్లు కార్యక్రమం పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేస్తారు. తప్పనిసరిగా సక్సెస్ అవుతారు, మంచిగా చేసుకుంటారు, అన్నీ బాగున్నాయి. అయితే ఏంటంటే ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావడం, ప్రయాణాలు పెద్దగా కలిసి రాకపోవడం, దానివల్ల ఖర్చులు ఎక్కువయ్యాయి. ప్రయాణానికి వెళ్ళొచ్చాం కానీ ఆ పని అవ్వలేదు అని ఓ నెలాఖరు వస్తుల్లోకి ఇంత ఖర్చు అయిపోయింది అనేసి ఓ వాపోతూ ఉంటారు. ఆ కార్యక్రమాలు అయితే ఉంటాయి కాబట్టి అందుకని అవసరమైతేనే ప్రయాణం చేయండి, అవసరం లేకపోతే మీరు ప్రయాణం చేయకండి. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి కూడా ఏ విధంగా ఉండొచ్చు వీళ్ళకి? ఏప్రిల్ 9 తర్వాత మీరు ప్రయత్నాలు చేయండి, కుదిరే అవకాశం కనపడుతుంది. అలాగే స్థాన చలనం కనపడుతుంది. అదేవిధంగా చెప్పాలంటే వ్యాపార అభివృద్ధికి కూడా మీరు చేర్పులు ఏమైనా చేయాలన్నా ఉగాది తర్వాత చేసుకోవడం మంచిది. అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలమ్మా అసలు ఈ నెలలో? ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి శని దేవుడి నిమిత్తం శనివారం రోజున ఒక్క పొద్దు ఉండి ప్రొద్దుట 6 గంటలకి చక్కగా అఖండ దీపం వెలిగించి 6 to 7 మధ్యలో మన్నాడు పొద్దున్న 7 గంటల వరకు ఉంచుకొని ఆ రోజు కొంచెము జాగ్రత్తగా ఉండి నాన్ వెజ్లు తినకుండా శనివారం నాడు ఇంట్లో కూడా వండకుండా ఉండి అదేవిధంగా ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయడం. ఒక వాళ్ళకి మీరు 19 మందికి పెట్టవచ్చు, శని సంఖ్య 19 కాబట్టి. తర్వాత లేచిన దగ్గర నుంచి ఓం సం శనిశ్చరాయ నమః అని అష్టమ శని దోషం పోవడానికి 19 సార్లు అనుకోవడం. రోజు కూడా ఏదైనా ఎవరికైనా ఉపకారం చేయడానికి, ఏదైనా కొనివ్వడానికి మీ ప్రయత్నం మీరు చేయండి, కనీసం శనివారం నాడైనా. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. అశ్వభాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా ఏమన్నా జాతకాల విషయంలో కానీ, చక్రాలు వేయాలన్నా, పొంతన్లు చూడాలన్నా, సీసెక్షన్కి ముహూర్తాలు పెట్టాలన్నా, గృహారంభ గృహప్రవేశ శుభముహూర్తాల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు. మీ ఇంట్లో ఎవరికైనా వివాహం కాని వారికి పెళ్లి సంబంధాల కోసం కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ 0 16 సంవత్సరాలుగా నడిపిస్తున్నాం కాబట్టి దాని నిమిత్తమే కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. కుంభ వివాహం, కదలీ వివాహం, జపాలు, హోమాలు, చండీ హోమం లాంటి హోమాలు అన్నీ కూడా నా ఆధ్వర్యంలో జరిపించబడతాయి. మీకు ఇష్టమైతే మీరు వచ్చి మమ్మల్ని జాతకం చూపించుకొని ఆయా కార్యక్రమాలు చేయించుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. 9866-0444-39 మీరు ఏదైనా జాతక సమస్యలకి సంప్రదించండి, నా పక్కనే ఉంది. కింది నెంబర్లో మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన విశేషాలకి సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.